వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ జీకి. అందరికీ ఇష్టమైన చక్కలు చేశాను నేను. వీడియోస్ పెట్టి చాలా రోజులైందండి. ఈరోజు చక్కలు చేస్తున్నాను. దీనికి కావాల్సిన 1 కిలో బియ్యపిండి, 1 కిలో పొడి బియ్యపిండి, అల్లము పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు. ఇట్లా మిక్సీ చేసుకున్నాను. ఆకులు ఆకులుగా ఉంటే బాగుండదని ఇట్లా మిక్సీ చేసుకున్నాను. ఇదిగోండి జీలకర్ర, ఇంత జీలకర్ర తీసుకున్నాను. ఇదిగోండి మళ్ళీ చూసి వేస్తాను. 1 పెద్ద స్పూను సాల్ట్ వేసాను. పెసరపప్పు 1 అరగంట నానబెట్టుకున్న పెసరపప్పు. బాగా కాచిన నూనె అదండి. నూనె వేసి ఇట్లా కలుపుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఇట్లా కలుపుకుంటే కరకరలాడుతా బాగా వస్తాయి చెక్కలు. కాచిన వేడి నీళ్ళు కొంచెం వేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి. పిండి అంతా కలిపి పెట్టుకోకూడదండి ఒకసారే. కొంచెం పిండి కలుపుతూ మనం చేసుకుంటే ఈ పొడి పిండి మెత్తబడిపోకుండా బాగుంటుంది. అందుకని నేను కొద్దిగా వేడి నీళ్ళు పోసి కలుపుకొని వంటలు చేసుకుంటాను. ఇట్లా వంటలు చేసి పెట్టుకున్నాను. ఈ సైజు అయితే మీడియం సైజులో వస్తాయి చెక్కలు. కవర్ ఇలా కట్ చేసుకొని కవర్కి ఆయిల్ పూసేసుకున్నాను. నూనె కాగిందండి, ఇవ్వండి చెక్క వేసాము. ఇట్లా బుడకలు వస్తాయి కదండి, ఈ రావటం ఆగిపోతే మన చక్రాలు కానీ చెక్కలు కానీ కాలినట్టు. ఇట్లా వచ్చిన చూడండి బాగా కాలి. ఇట్లా కలర్ వచ్చినప్పుడు తీసేసేయాలి. ఇవ్వండి చెక్కలు రెడీ అయింది. చూడండి ఎంత కరకరలాడతా. ఇవ్వండి ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి చేతి చూసి మీరు నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.